సిక్కుల మొదటి గురువు గురునానక్ దేవ్జీ 550వ జయంతిని పురస్కరించుకుని గురునానక్ జయంతి రథయాత్ర మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిక్కు సోదరులు రథయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్ రథయాత్రకు స్వాగతం పలికి అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిక్కు తొలి గురువు ప్రవచనాలతో కూడిన రథయాత్ర సిక్కు సోదరులందరూ స్వాగతం పలకాలని, యావత్ భారతాన్ని ఈ రథం పర్యటిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సిక్కు సోదరులకు గురునానక్ దేవ్జీ జయంతి శుభాకాంక్షలని తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు సిక్కు సోదరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఈ జయంతియాత్ర జరుగుతుంది. యాత్ర ఏంటంటే ఇటు గురునానక్ దేవ్జీ బర్త్డే సందర్భాన్ని పురుషులు వచ్చుకొని మొత్తం యావత్ భారతదేశంలో ఈ యాత్ర మొదలైంది. తెలంగాణలో మొన్ననే ఎంటర్ అయ్యేది, ఈరోజు జగిత్యాలకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఎక్కడెక్కడైతే సిక్కు సోదరులు నివసిస్తున్నారో మొత్తం తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆ యాత్రను రిసీవ్ చేసుకొని సిక్కు మన 550 గురువైన మొదటి గురువైన గురునానక్ దేవ్జీ గారి ప్రవచనాలు వినిపించుకుంటూ యాత్ర జరుగుతుంది. ఈరోజు జగిత్యాలకు రావడం జరిగింది. జగిత్యాల కూడా పెద్ద ఎత్తున సిక్కు సోదరులు